అందరికీ శుభోదయం. నా పేరు తులసి రామానుజాచార్యులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరు కోడనందు తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. మనం నిన్నటి పాఠంలో కొత్త పాట పాఠంలో భాగంగా రచయిత్రి పాకాల యశోదారెడ్డి గారి గురించి మనం నేర్చుకుని ఉన్నాం. 10వ తరగతిలో 4వ పాఠం కొత్త పాట. పాకాల యశోదారెడ్డి గారి యొక్క ప్రత్యేకతను తెలియచేస్తూ మనం ఈ పాఠం ఎందుకు చదువుతున్నామో చెప్పుకున్నాం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పెను మార్పులు, రాబోతూ ఉన్నటువంటి కొత్త మార్పులు, వచ్చేటటువంటి పర్యవసానాలు, అలాగే గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక శక్తుల మీద సామాన్యుని యొక్క విజయానికి సంకేతంగా నడిచేటటువంటి కథ మన కొత్త పాట. అందులో భాగంగా మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక అక్క తమ్ముళ్ళ మధ్య జరుగుతూ ఉన్నటువంటి సంభాషణ ఇది. తమ్ముడు అక్క దగ్గరికి వెళ్ళి అక్కను తన సొంతూరు తీసుకురావడానికి వెళ్ళాడు. రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చాడు. నాన్న, మన యొక్క ఊరు మొత్తం మారిపోయిందిరా. నేను మారిపోయింది అక్కయ్యా, కొత్త బాటేసావు, నువ్వు చూసిందాకా కుదరదు, రమ్మని చెప్పి ఒకటే పట్టుపట్టడంతో ఆమె బయలుదేరింది. అలా బయలుదేరుతూ ఉంటే ఊరి యొక్క ప్రకృతిని వర్ణిస్తూ వచ్చాడు. మంగళారతులు పడుతూ ఉన్నట్టుగా కనపడే మోదుగు చెట్లు, అలాగే బాగా ఎత్తుగా ఎదిగినటువంటి మద్ది చెట్లు, వాటి మీద తేనెలు పెట్టినటువంటి తేనె తెట్లు, అలాగే ఆ దారిలోనే మగపెళ్ళి వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నటువంటి మంగళారతులు పడుతూ స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా వావిలి చెట్టు పొదలు, చింతతోపులు, ఇలా ఊరి యొక్క ప్రకృతిని తెలియచేస్తూ పాఠాన్ని ముందుకు సాగించినటువంటి రచయిత్రి ఇప్పుడు మనకు ఒక చక్కని అంశాన్ని తెలియజేస్తుంది. ఊరు అనగానే అందరికీ గుర్తుండాల్సింది ఊరితో పాటు చెరువు. ముఖ్యంగా చెరువు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది, అది మనందరికీ తెలుసు. ఆ చెరువు గురించి వాళ్ళ మనం తెలుసుకుందాం. అదో సూడు మాటలనే మనూరి పులిమేర రానే వచ్చే ఎదురుకోళ్ళ నాడు మగపెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్టు గుబురుగా పెరిగిన ఈ వాయులు పొదలు చూడు అక్క. బాటపక్కల పొంటి ముసలిమాలన్నీ గోలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. ఈ సూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్నువారజయి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రములే నీరు మోస్తుండది. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదరువు అయ్యింది. తమ్ముడు చెప్తూ ఉన్నాడు, అమ్మా అక్క ఒక్కసారి చూడు, చూస్తుండగానే మన ఊరు యొక్క పొలిమేర వచ్చింది. ఆ చూపుల్నే ఒక్కసారి నీ కన్నుని అటువైపు తిప్పి చూసినట్లయితే ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుండది. చెరువు మంచి వర్షాలు పట్టడంతోనే చెరువు మొత్తం చక్కగా నిండి దీనికి ఆనకట్ట కూడా కట్టడం వల్ల ప్లస్ అన్ని పొలాలకు కాలువలు వేయడం ద్వారా ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువు చక్కగా నిండుగా నిండి సముద్రంలాగా నీలిరంగులో కనబడుతూ ఉన్నది. ఇప్పుడు ఈ చెరువు అందరికీ ఆదరువు అయ్యింది. ఆదరువు అంటే ఆధారం అయ్యింది. ఏమైంది? ఆదరువు అంటే ఆధారం. ఇదేమో వికృతి, ఇదేమో ప్రకృతి. పుణ్యం, దానికి ఒకసారి మనం గమనిస్తే పుణ్యం నాకు వికృతి, పుణ్యం. అయితే మనం గమనించాల్సింది ఏంది అంటే, ఇప్పుడు నెక్స్ట్ పాఠంలోకి. అవును, నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వలక ఓసిన ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది. కానీ ఇల్లలకంగానే పండుగ అయితే అది, ఈ పాయగుంటలకెళ్ళి పెద్ద కొర్రవాలు చెంగు చెంగున దుంగుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్కు గుట్కుమనుకుంటా సుడిగుండాలను లేపుతనే ఉండయి. గవిళ్లకు టెలుగులు, చెదల పుట్టలను గోళ్లకీకి పుట్టకు పుట్ట, పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక, చెట్ట శిఖెలకు ఎగవాకి జింటి తేనెలు ఆ పూటం చురుకున్నది సాలక. ఆ పూట కళ్ళుకు కట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళుగాలిన పిల్లులోలే ఆసుగోస్తనే ఉండవి అని మనసులు అనుకుంటా ఆ గుడ్డేలుగులని చూసే కంటిని అట్లా మీదిమీదికి సారిచ్చేటాలకు గట్టు మీద జారుడు బండల వెనక అలుగుదుంకె కాడా
చిరుతంగడు ఆ కాదు ఆడిదే అప్పుడే ఏనిందే ఏమో కళ్ళు గానక పొట్టాపతికి గాండ్రు గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్ని నవలకమ్మింగా చూస్తుండది ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందు గుడుగలు మింగినట్లు మింగిన తాసుపాము సీకర చెట్టుకు తీగోలే సుట్టుకున్నది తిన్నది అరుగని ఊడువావు గురుగింజలోలే గుడ్లు మిట్టుకు మిట్టుకున మిట్కరించుకుంటా సుట్టు కుదరవలే సుట్టుకుని అతిగతి ఎరగకుండా పడ్డది ఆడాడ నక్కలు పంచుకొని అదునుగాస్తున్న పాలిపేర కండబడతనే ఉండది అవును నిజంగానే ఒక్కసారి మనం చూస్తే చెరువు ఎలా ఉంది నిండుగా ఉంది నీలిరంగుతో మెరిసిపోతూ ఉన్నది ఇక్కడ ఇంకో మాట వాడినాడు ఏకశిస్తుగా ఏకశిస్తు ఏకశిస్తుగా అంటే ఏకబీగిగా ఆపకుండా పాదరసం ఒలక పోసినట్టు ఒలకబోయుట అంటే పారబోయుట ఒక్కసారి ఆపకుండా ఏకబీగిన మొదలు పెట్టి పాదరసం వెనక పారబోసినట్లుగా ఎన్నెలకు చెరువు మెరుస్తుండది వెన్నెల ఇక్కడ వెన్నెలని ఏమన్నది ఎన్నెల ఎన్నెల అంటే వెన్నెల వెన్నెల యొక్క వెలుగులో పాదరసం లాగా మెరిసిపోతూ ఉన్నది ఆ చెరువు ఇల్లలకంగానే పండుగ అవుతాది అవును నిజమే ఇల్లలకితే పండుగ అవుతుందా కాదు పండుగ చేసుకోవాలంటే మనకు చాలా కావాలి ఇల్లలకంగానే పండుగ కాదు పండుగ చేసుకోవాలంటే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా ఉంటుంది కొత్త బట్టలు కావాలి పిండి వంటలు కావాలి మన ఇంట్లో సాంప్రదాయం ప్రకారం చేసుకోవాల్సిన పూజలు ఉండాలి అనేకం ఉంటాయి పండుగలంటే కానీ ఇల్లలకంగానే పండుగ మాత్రం కాదు ఈ పాయకుంటలకెళ్ళి ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రవాళ్ళు చెంగు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్టుకు గుట్టుకుమనుకుంటా సుడిగుండాలను లేపుతనే ఉన్నాయి పాయకుంట ఒక చిన్నపాటి నీటి గుంటలు ఇందులో ఉన్నటువంటి పెద్ద చేపలు కొర్రమీను ఈ కొర్రమీలు పెద్ద పెద్ద వాటిల్లో మనకు దొరకవు చిన్న వాటిల్లోనే కుంటల్లోనే దొరుకుతాయి ఈ చేపలు ఏం చేస్తున్నాయి ఈ కొర్రమీను చేపలు ఇవి పెద్ద చేపలు చిన్న చేపల్ని గుట్టుకు గుట్టుకున మింగుతూ సుడిగుండాలను వాళ్ళ యొక్క వాటి యొక్క జీవితాలలో భయాన్ని కల్పింపజేస్తూ ఉన్నాయి మరి అంటే ఇక్కడ కొర్రమీనులు ఏం చేస్తున్నాయి చిన్న చేపలు మింగుతున్నాయి ఒక్కసారి మనం గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆధిపత్య శక్తులను ఎవరైతే చెప్తున్నామో ఆల్రెడీ చెప్పినాను గ్రామాలలో ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎవరయ్యా అంటే మునసబు పటేలు పటువారి కర్ణం పోలీస్ పటేల్ మాణిక్ పటేల్ తలారి పూజారి వీళ్ళంతా ఊరికి పెద్ద దిక్కు వీళ్ళు ఆ ఊరిని ఏరేవాళ్ళు అలాంటి ఏలేటటువంటి వాళ్ళలో కొర్రమీను చేపల లాంటి వాడు ఒకళ్ళు ఎవరై ఉండవచ్చు ఈ పెద్ద మనుషులు కొర్రమీను చేపలు లాంటి వాళ్ళు చిన్న చిన్న చేపల్ని గుట్టుకు గుట్టుకున మింగడం అంటే చిన్న చిన్న వాళ్ళని మోసం చేస్తూ జీవితాన్ని గడుపుతూ వాళ్ళ జీవితాల్లో సుడిగుండాలను లేపుతూ ఉన్నారు అని ఒక అర్థం మనకి ఊర్లోకి వెళ్ళకముందే విషయాన్ని తెలియజేస్తూ ఉంది ప్రకృతితో మమేకం చేస్తూ గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ల గీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక చెట్ల శిఖలకు ఎగవాకి జంటె తేనెలు ఆ పూటం చుర్రుకున్నది సాలక ఆ పూట కళ్ళుకు గట్టిన ఈత లొట్టె కోసం ఈడికి ఆడికి కాళ్ళుగాలిన పిల్లులోలే ఆసువోస్తనే ఉండవి ఇక రెండవది గుడ్డేలుగుల గురించి చెప్పినాడు గుడ్డేలుగుల యొక్క పద్ధతి ఏమిటి అంటే గుడ్డేలుగులు చెదల పుట్టలని గోళ్లతో గోకి వాటికి దొరికినటువంటివన్నీ కూడా తినది చాలక ఈ పుట్టలో దొరికేటటువంటి తేనె తాగుతూ ఉంటాయి అందుకే పుట్టలు గీకుతూ ఉంటాయి అందులో దొరికిందంతా తినేసి తాగేసింది సరిపోక పెద్ద చెట్లకు ఎగవాకి చెట్ల పైన ఉన్నటువంటి తేనెలన్నింటినీ తాగింది చాలక ఎక్కడో ఈత చెట్టు కట్టినటువంటి ఈత కళ్ళు లొట్టె కోసం ఎట్లా సంపాదించుకోవాలని ఈడికి ఆడికి ఆసు పోస్తూనే ఉన్నాయి ఆసు పోయడం అంటే ఏంటంటే వెనకటికి బట్టలు వేసేటప్పుడు చేనేత కార్మికులు బట్టలని చిన్న చిన్న ముందు చిన్న చిన్న దారాలు ఇలా పోస్తారు దీనిలా పోసి దీనికి రంగు వేయడానికి ఇద్దరు వ్యక్తులు పెద్ద బ్రష్లు ఉంటాయి దాన్ని పట్టుకొని ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు దీన్ని ఆసు పోయడం అంటారు
ఇలా ఆసు పోయడం అంటే ఒక్కొక్క దారం పోస్తూ దానికి రంగులు వేసుకుంటూ వస్తారు. అది చాలా కఠినమైనటువంటి పని, గుత్తగానే తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగే గుడ్డేలుగులు కూడా అటు ఇటు తిరుగుతూ తమ పని తాము చేసుకుంటూ ఉన్నాయి. అంటే గుడ్డేలుగుల మనస్తత్వం కలిగినటువంటి అనేక మంది అధికారులు, అధికారులు కాదు ఊరి పెత్తందారులు కొంతమంది ఆ ఊరిలో ఉన్నారు అని. ఇకపోతే మూడవది, ఆ గుడ్డేలుగులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చేటాళ్లకు. సారిచ్చేయటం అంటే సారించుట, దృష్టి పెట్టుట. ఒక్కసారి అటువైపు చూస్తే ఇంకేముంది, జారుడు బండల వెనక అలుగు దుంకె కాడ, చెరువు నిండిన తర్వాత చెరువు నీళ్లు పోవడానికి అలుగు పారిందంటారు. అంటే నీళ్లు చెరువు కట్ట కొట్టుకుపోకుండా చెరువు నిండిన తర్వాత వెళ్ళడానికి ఉండేటటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామంటే అలుగు అంటాం. ఆ అలుగు దుంకే దగ్గర ఎవరు కనపడ్డారయ్యా? చిరుతంగడు. అంటే చిరుతపులి. కాదు కాదు కాదు, ఆడిదే. అంటే మొదలు చిరుతపులు అనుకున్నాం, కాదు అది ఆడపులి. ఏందయ్యా అంటే అప్పుడే ఈనిందో ఏమో, అప్పుడే ఈనినటువంటి పులి, చిరుతపులి ఆకలి వేస్తోంది తన పిల్లల్ని. పొట్టాపతికి, పొట్ట ఆపతి, ఆపతి అంటే కష్టం. తన పొట్టకు వచ్చిన ఆకలి అనే కష్టాన్ని భరించలేక తన పిల్లల్నే తాను, తన పొట్టన పుట్టిన తన కూనల్నే, తన పిల్లల్నే నమలక మింగ చూస్తోంది, నమలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ పక్కనే గొర్రె కోతును అమాంతం మందు గుడిగలు మింగినట్టు మింగిన తాస్పాము. సరే ఇంకొకటి, ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో మూడవది చిరుతపులి నైజం, తన పిల్లల్ని తానే మింగేసే నైజం. అటువంటి పులులు మనస్తత్వాలు కలిగిన వాడు అనేక మంది ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ మూడవది తాసుపాము గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తాసుపాము ఏం చేసిందట? గొర్రె పోతును అమాంతం మందు గుడిగలు మింగినట్టు. మందు గుడిగెలు, గుడిగేలు అంటే గుళికలు అని అర్థం. మందు గుళికలు అంటే ఒక మనం ట్యాబ్లెట్ ఎట్లా మింగుతాం అట్లా. ఏం మింగేసింది తాసుపాము? గొర్రె పోతును మింగింది. మరి ఇది అరగాలంటే ఏం చేయాలి? ఓ చెట్టును చుట్టుకొని పండుకోవాలి. అలా చెట్టును చుట్టుకోవడం కోసం సీకర చెట్టు అని ఒక తీగ చెట్టు ఉంటుంది, దాన్ని చుట్టుకొని పడుతుంది. తర్వాత తిన్నది అరుగని ఊడువా, గురుగింజలోలే గుడ్లు మిట్టుకు మిట్టుకున మిట్కరించుకుంటా సుట్ట కుదరోలే సుట్టుకొని ఆ తీగ తీ ఎరగకుండా పడ్డది. ఇకపోతే ఊడువాము, ఊడువాము ఇది మనకు పెద్దగా ప్రమాదకారి కాదనిపిస్తుంది, కానీ ఇది కూడా చాలా ప్రమాదం. మన్ను తిన్న పాము అంటారు దీన్ని, మన్ను పాము అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. పెద్ద పెద్ద బండల కింద ఉంటా ఉంటుంది. ఇది ఏం తింటుందో ఏమో తెలియదు, కానీ దాన్ని కనుక చూస్తే ఎటు కదలదు, ఒక చిన్న చుట్టలాగా ఉంటుంది. ఇట్లా ఇలా చుట్టుకొని పడుకొని ఉంటుంది, రెండు వైపుల తలకాయ ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. దాని గుడ్లేమో ఇంతలా ఉంటాయి, గురుగింజలాగా. అది ఏమి అతిగతి, తన్నెవడు పట్టించుకోవట్లేదు అన్నట్టుగా. చుట్ట కుదురు, మనం నెత్తి మీద పెట్టుకునేటటువంటి చుట్ట ఏది కదలకుండా పెట్టుకునేటటువంటిది ఉంటుంది. గుండుకుండలు మోసేటప్పుడు వాటిని పెట్టుకుంటారు కదలకుండా, దానిలాగా అది పడుకొని ఉంది. అంటే ఇది కూడా డేంజర్. ఇకపోతే అక్కడక్కడ నక్కలు పొంచుకొని అదును కాస్తున్న పాలిపేర కండ్లబడతనే ఉంది. అక్కడక్కడ నక్కలై ఎప్పుడు టైం దొరుకుతుందా, ఎవరిని తిందామా అనే మోసబుద్ధితో ఎదురు చూస్తున్నటువంటి నక్క జాతి వైనం కూడా కనబడుతోంది. ఇవన్నీ నిజంగానే ఊరిలో ఉన్నటువంటి ప్రాణులే, కానీ వీటి ఇందులో చాలా మంచి మంచి వాటిని గురించి చెప్పలేదు రచయిత్రి. ఉదాహరణకి నవలి నాట్యం చెప్పలేదు, కోయిల కూతలు చెప్పలేదు, కానీ ఇక్కడ ఏం చెప్పింది? కొర్రమీను చేపల గురించి చెప్పింది. దాని నైజం చిన్న చిన్న చేపలను మింగటం, అటువంటి నైజం కలిగినటువంటి పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు. అలాగే గుడ్డేలు తిన్నది జాలక ఇంకా ఏమో కావాలని కోరుకునేటటువంటి మనస్సు కలిగి మనస్తత్వం కలిగినటువంటి మనుషులు అనేక మంది, గుడ్డేలు మనస్తత్వాలు కలిగినటువంటి అధికారులు, అదే ఊరి మీద పెత్తనం చెలాయించే వాళ్ళు ఉన్నారు. అలాగే చిరుతపులి నైజం కలిగినటువంటి వాళ్ళు, తమ పిల్లల్ని తామే, తన ఊరి వాళ్ళని తామే నాశనం చేసేటటువంటి నైజం కలిగినటువంటి పెద్ద మనుషులు. అలాగే తాసుపాము లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, ఊడువాము లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు, నక్కల వంటి మనస్తత్వం కలిగినటువంటి మోసపూరిత లక్షణాలు కలిగిన వాళ్ళు అనేక మంది ఆ ఊరిలో పెత్తందారులు ఉన్నారు. ఎలాంటి వాళ్ళంతా కూడా దేని మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారంటే ఈ యొక్క చెరువు మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. చెరువు మీద ఎందుకు పెత్తనం చెలాయిస్తారంటే చెరువు నీళ్లు ఉన్నాయి, ముందు వాళ్ళ యొక్క పొలాలకు నీళ్లు మారడాలి. ఆ నీళ్లు వాళ్ళ పంటలు పండడానికి సరిపోకపోతే మిగతా వాళ్ళకు పంపించే అవకాశం ఉండదు. వాళ్ళ పని అయితేనే మిగతా వాళ్ళందరికీ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. చెరువు మీద కూడా పెత్తనం ఆ ఊర్లో చెప్పబడే అధికారులు. ఒకప్పుడు నిజాం పరిపాలనలో 12 మంది అధికారులు ఉండేవారు.
పన్నెండు మంది అధికారులు, బారా కోత్వాల్ ఉండేవాళ్ళు, పన్నెండు మంది కోత్వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఊరి మీద పెత్తనం సాగిస్తూ జీవించేవాళ్ళు. ఈ యొక్క పారాగ్రాఫ్లో తాను చెప్పాలనుకుంది, ఊరిలో చెరువు మీద ఇంతమంది పెత్తనం చలాయిస్తూ సామాన్య ప్రజల్ని ఆ చెరువు నీటితో వినియోగం లేకుండా, చెరువుని ఆ చెరువుని ఉపయోగించుకోనియకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పకనే నిజంగా ఆ విషయం మనకు చెప్పినట్టు అనిపించదు. ఒక్కసారి మనం గమనిస్తే అది నిజం అనిపిస్తుంది. ఇది మనిషి యొక్క ఆలోచనలకి ఆపాదించి చెప్పుకుంటే శుభం జరుగుతుంది. కాబట్టి ఇందులో మీరు గమనించండి, ఇప్పటివరకు మనం చదువుకున్న దాంట్లో చిన్న చిన్న ప్రశ్నలు ఒకసారి చూడండి. చెవు మీద పేను వాడితేనా అంటే మీకేం అర్థమైందంటే వినిపించుకోకపోవడం. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా, పోయేటప్పుడు ఏమేమి గమనిస్తారు? మీరు గమనించేవి అనేకం చెప్పచ్చు. నేను వస్తూ ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చెట్లు కనపడతాయి, అలాగే వివిధ మనస్తత్వాలు కలిగిన మనుషులు మన గురించి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, అలాగే అందమైనటువంటి చిన్న చిన్న పక్షులు కనబడుతూ ఉంటాయి. మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుంది, అందంగా ఉంటుంది? అది మీరు మీ యొక్క ఊరిని గురించి నాలుగు ముక్కలు మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ఎటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు అనేది మనం గమనిస్తే ఈ పాఠంలో చాలా భాగం మీకు అర్థమైనట్టు అవుతుంది. అందరికీ శుభమస్తు, ధన్యవాదాలు.